గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు చార్విక ఇది అమ్మమ్మ ఇంట్లో చేసిన బ్లాగ్ అన్నమాట సో ఇప్పుడు రాయలసీమ స్పెషల్ డిష్ కారం దోశ అన్నమాట సో 10 మిర్చీస్ వేసుకొని ఎండు మిర్చీలు 5 ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత దాంట్లో కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత దాంట్లో సాల్ట్ వేసుకోవాలి తర్వాత గ్రైండ్ చేసుకోవాలి మంచిగా పేస్ట్ లాగా అమ్మమ్మ చూపించినట్టుగా చేసుకోవాలి ఇందులో మిగిలిన ఆనియన్స్ వెల్లుల్లి వేసుకోవాలి గ్రైండ్ చేసుకోవాలి మళ్ళీ అమ్మమ్మ చేసినట్టుగా టేస్ట్ చేసి మళ్ళీ ఉప్పు సరిపోయిందా లేదా అని టేస్ట్ చేసుకోవాలి ఒకవేళ సరిపోకపోతే వేసుకోవచ్చు సరిపోయిందనుకో ఒక గిన్నెలో వేసుకోవచ్చు తర్వాత ఉప్పు వేసి మళ్ళీ గ్రైండ్ చేయాలి సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయొచ్చు రాయలసీమది సో చూసారా ఇలా రావాలి తర్వాత ఇట్లా బౌల్లో వేసుకోవాలి ఇదంతా ఈ మిక్స్చర్ దాంట్లో ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి చూసారా అట్లా మిక్సీలో వేసి మళ్ళీ ఇట్లా వేసుకోవాలి సో ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేయాలి ఒకసారి మిక్స్ చేసి అట్లా అట్లాగా రావాలి ఇదిగోండి కారం రెడీ చూసారు ఈజీ టెక్నిక్ ఇక్కడ ఇడ్లీ చేసింది అమ్మమ్మ అండ్ దోశలు కూడా ఇడ్లీ దోశ కారం దోశ ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తుంది అమ్మమ్మ ఫస్ట్ ఆయిల్ పాన్ మీద వేసుకొని మళ్ళీ దోశది రుబ్బుకొని మళ్ళీ దాని మీద ఆయిల్ వేసుకొని తర్వాత టర్న్ చేసుకున్నాక కారం వేసుకోవాలి మీరే చూడండి ఇది రాయలసీమ స్పెషల్ ప్లస్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది రాయలసీమది కారం దోశ ఈ దోశ మీద కారం వేసుకొని
దానిపైన పొడి కూడా వేసుకోవాలి. పొడి ఎలా చేయాలంటే మిక్సీ జార్లో పుట్నాల పప్పు వేసుకొని సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవడమే. ఇది ఇంకా సూపర్గా ఉంటుంది. కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోవద్దు, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ఇది ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దోస రెడీ, చూసారా? చూస్తున్నా.